ఆకాశవాణి అచల శివతత్వ కవి అంబేదకొండయ్య ఈ అంబేదకొండయ్య మహారాజ్ సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం పాత ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలంలోని లోనవెల్లిలో నివసించేవారు ఈయన బ్రహ్మశ్రీ పరమారాధ్యుల మల్లికార్జున స్వామి వద్ద మంత్రదీక్షను గైకొని వారికి అంకితంగా కొన్ని తత్వకీర్తనలను గురురూపము నిజము పరమగోప్యము నందివాహన ప్రకరణము మొదలైన శీర్షికలతో రచించారు నందకేశ్వర గోత్రజుడు మేఘళభగి సంప్రదాయక శివయోగియగు శ్రీ అంబేదకొండయ్య మహారాజ్ వారసులు భక్తులు ఇప్పటికే ఉన్నారు ఆయన శివతత్వ ప్రచారం చేస్తూ అందులో భాగంగా అనేక కీర్తనలు భజనలు తత్వాలు పద్యాలు రచించారు వీరి రచన గ్రామ్య శైలిలో పామరజన సుబోధకంగా సాగుతుంది శివ శివజని ఎడు శివ మంత్రమునా కుస్తిర పడుటెన్నటికీ శివ శివయని ఎడు శివ మంత్రమునా కుస్తిర పడుటెన్నటికీ శివ లాంఛనులకు శరణార్థి అని సేవలు చేసేదిన్నటికీ శివలాంఛనులకు శరణార్థీయని సేవలు చేసేదిన్నటికీ వంటి కీర్తనలు బయలే బ్రహ్మంబానీ బ్రహ్మామే మే బయలాని బయలే బ్రహ్మంబానీ బ్రహ్మామే మే బయలాని బయలులోని ఉత్త బయలు నెరగించినారమ్మా ఓయమ్మా వంటి తత్వాలు పరే మంత్ర పఠనలే కుండిన పాపసంబులు బాయుటెట్లు భవరా నీ నామ భజనలే కుండిన అజ్ఞాన తిమిరంబులనగునెట్లు విషధరా నీ దయా దృష్టిలే కుండిన విషయాగ్ని చల్లాధమేట్ చిన్మయమూర్తినిను చితించ కుండిన అవిరళ కైవల్యమందుటెట్లూ నిత్య నిర్గుణ నిరుపమ నిర్మలాత్మ సత్య సంకల్ప సంపూర్ణ సర్వసాక్షీ భక్తజనవంద్య పవన పరమ పురుష విశ్వనాథ దయానిధే వేదవేద్య ఎంత చక్కటి సీసపద్యం మన ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతంలో కూడా ఒకప్పుడు తెలుగు వెలుగులు చాలా చక్కగా ప్రసరించాయంటే గొప్ప కదా ఈయన స్థాపించిన శైవ మఠాలు వారి వారసులు కొనసాగిస్తున్నారు అంబేద కొండయ్య మహారాజు నూట నాలుగు సంవత్సరాలు జీవించాడని జీవిత చరమాంకంలో మహారాష్ట్రలోని డాబాలో స్థిరపడి శివ సాయుధ్యం చెందారని తెలుస్తున్నది ఆసిఫాబాద్కు చెందిన భక్తుడు ఆలుకా తాయి అశోక్ భువనగిరివారు ఈయన జీవిత విశేషాలను గ్రంథస్థం చేశారట ఈయన రచించిన తత్వ బోధామృతం అందుబాటులో ఉన్నది ఆకాశవాణి ఆదిలాబాద్ మనసు నిండా